మల్కాజ్గిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అయితే ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారారు. నిన్న రాత్రికి అధికార పార్టీ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. త్వరలోనే కాంగ్రెస్ కూటికి చేరనున్నారు మైనంపల్లి. తన కుమారుడు రోహిత్ రావుకు మెదక్ ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇవ్వాలని గులాబీ పార్టీ అధిష్టానం వద్ద పట్టుపట్టారు. దీనిపైన స్పష్టమైన హామీ రాకపోవడంతో పాటు మంత్రి హరీష్ రావు పెత్తనంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. నేరుగానే మంత్రి హరీష్ రావుపై ఫైర్ అయ్యారు. ఇక రాజకీయ జీవితం విషయానికి వస్తే మొత్తం 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తొలుత రామాయంపేట నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అయితే పునర్విభజనలో భాగంగా రామాయంపేట గల్లంతైంది. దీంతో ఆయన మళ్ళీ మెదక్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014లో మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి పోటీ చేసి రెండో స్థానానికి పరిమితమయ్యారు. ఇక 2014 నుంచి 16 వరకు కూడా బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ముఖ్యంగా ఏంటంటే నేను మల్కాజ్గిరి క్యాండిడేటే. ఇదంతా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఒక సిస్టమ్ పనిచేస్తుంది. ఆ సిస్టమ్ కాదు, ఆ తాత వచ్చినా కూడా ఐఎమ్ మల్కాజ్గిరి క్యాండిడేట్. ఫర్ యర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మల్కాజ్గిరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, నేను మల్కాజ్గిరి క్యాండిడేటే. కుత్బుల్లాపూర్ అని, మేడ్చల్ అని రకరకాలు చేస్తూ ఉన్నారు ప్రజలు. అక్కడ నేను సేవ చేశాను, ప్రజలు నాకు 74,000 మెజారిటీ ఇచ్చారు. ఐఎమ్ గోయింగ్ టు కాంటెస్ట్ ఫ్రమ్ మల్కాజ్గిరి. మల్కాజ్గిరి మెదక్ నియోజకవర్గాల్లో పట్టున్న నాయకుడు మైనంపల్లి హనుమంతరావు అనడంలో అతిశయోక్తే లేదు. గులాబీ పార్టీ తీరుపైన అసంతృప్తితో ఉన్న ఆయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. దీనిపైన 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మైనంపల్లికి సొంతంగా బలమైన క్యాడర్ ఉంది. అభిమానులు కార్యకర్తల అభిప్రాయం ప్రకారమే డెసిషన్ తీసుకుంటానని ఆయన చెప్తున్నారు. ఇక మల్కాజ్గిరిని వదిలిపెట్టే సమస్యే లేదని మైనంపల్లి హనుమంతరావు స్పష్టం చేశారు. కొంతమంది కావాలనే తాను ఇతర నియోజకవర్గాలకు మారుతున్నానని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శలు చేశారు. మల్కాజ్గిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారారు. నిన్న రాత్రి అధికార పార్టీ బీఆర్ఎస్కు రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. త్వరలోనే కాంగ్రెస్ కూటికి చేరనున్నారు మైనంపల్లి హనుమంతరావు. తన కుమారుడు రోహిత్ రావుకు మెదక్ ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇవ్వాలని గులాబీ పార్టీ అధిష్టానం వద్ద పట్టుబట్టారు. దీనిపైన స్పష్టమైన హామీ రాకపోవడంతో పాటు మంత్రి హరీష్ రావు పెత్తనంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. నేరుగానే మంత్రి హరీష్ రావుపై ఫైర్ అయ్యారు. ఇక రాజకీయ జీవితం విషయానికి వస్తే మొత్తం 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తొలుత రామాయంపేట నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అయితే పునర్విభజనలో భాగంగా రామాయంపేట గల్లంతైంది. దీంతో ఆయన మళ్ళీ మెదక్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014లో మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి పోటీ చేసి రెండో స్థానానికే పరిమితమయ్యారు. ఇక 2014 నుంచి 2016 వరకు
బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా విజయం సాధించారు. మల్కాజ్గిరి మెదక్ నియోజకవర్గాల్లో పట్టున్న నాయకుడు మైనంపల్లి హనుమంతరావు అనడంలో అతిశయోక్తి లేదు. గులాబీ పార్టీ తీరుపైన అసంతృప్తితో ఉన్న ఆయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం జోరందుకుంది. ఇక దీనిపైన 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మైనంపల్లికి సొంతంగా బలమైన క్యాడర్ ఉంది. అభిమానులు కార్యకర్తల అభిప్రాయం ప్రకారమే డిసిజన్ తీసుకుంటానని ఆయన చెప్తున్నారు. ఇక మల్కాజ్గిరిని వదిలిపెట్టే సమస్యే లేదని మైనంపల్లి హనుమంతరావు అయితే స్పష్టం చేశారు. కొంతమందే కావాలనే తను ఇతర నియోజకవర్గాలకు మారుతున్నాను అని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.